నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ చాలామందికి నేమ్ కరెక్షన్స్ ఇచ్చున్నారు మీరు, అండ్ దాంతోపాటు ఇవాళ ఇండస్ట్రీ కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నాన్నగారికి నాకు తెలిసి చాలామంది క్లయింట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, లేదంటే అటు చెన్నైలో ముంబైలో, సో రకరకాల వ్యాపారాలకు సంబంధించింది కానివ్వండి, ఏ స్ట్రీమింగ్ చూసుకున్నా కూడా, ఏ కేటగిరీ చూసుకున్నా కూడా, ఆ కేటగిరీలో ఆయనకు సంబంధించినటువంటి చాలామంది క్లయింట్స్ ఉన్నారు. సో మీకు కూడా అదేవిధంగా, అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎప్పటికీ చాలా కేర్ తీసుకుని మరీ పెడుతూ ఉంటారు, పెళ్ళికి సంబంధించినటువంటి వాటిలో కానివ్వండి, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇది ఉంటే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా అని ఒకటికి రెండుసార్లు రీచెక్ చేసి మరీ క్లియర్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి నేమ్ కరెక్షన్స్ కవర్లో పెట్టి మరీ ఇస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడిగినటువంటి లెటర్ అంటే సి, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుంది అని. చాలా పవర్ఫుల్ లెటర్, ప్రేమ దయ కరుణ ఎక్కువ ఉండే నంబర్, మాట మీద ఎక్కువ నిలబడతారు. స్వయం కృషితో, అది చంద్రబాబు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మన ప్రజెంట్ తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు గారు కావచ్చు, చాలా చిన్న లెవెల్ నుంచి చాలా గొప్ప స్టేజ్కి ఎంతోమందికి ఆదర్శంగా వాళ్ళ లైఫ్. సో చిరంజీవి గారిని తీసుకుంటే ఎక్కడో చిన్న స్టేజ్ నుంచి ఈరోజు మెగాస్టార్ కానీ ఇంకా గొప్ప, చాలా గొప్పగా చెప్పచ్చు మనం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఓన్లీ ఆయన దేవుళ్ళగా భావిస్తారు, పూజిస్తారు, పూజిస్తారు. ఒక మాట చెప్పాలంటే స్వయం కృషికి ఆయన అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్. ఎందుకంటే ఎంత కష్టపడి పైకి వచ్చారు, ఆ తప్పన, ఆ కసి. సో ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సి లెటర్ ఎంత స్ట్రాంగ్గా చెప్పడానికి చిరంజీవి గారికి ఎగ్జాంపుల్ మనకు. సో ఈ లెటర్ సి వాళ్ళకి ఆ పైనుంచి కింద సి ఇలా ఆర్చ్ లాగా ఉండి ఇలా ఉంటుంది, ఇలా ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. పైనుంచి కింద వరకు వైబ్రేషన్స్ పాజిటివ్, అంటే కొంతమంది కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్, కొన్ని వెజిటివ్ నెగిటివ్ వస్తుంటాయి. వీళ్ళు కంప్లీట్ పాజిటివ్ వైబ్రేషన్స్తో ముందుకు తీసుకుపోయేవాళ్ళు వీళ్ళు. సో 22 ఆగస్ట్ 1955, బర్త్ నంబర్ 4, డిస్ నంబర్ 5, ఈ 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి సినీ రంగం మీద ఎక్కువ పిచ్చి ఉంటుంది, అంటే అట్రాక్షన్ ఎక్కువ, తపన. సో చిన్నప్పటి నుంచే కూడా నాకు తెలిసి ఆయనకు మనసులో అది గట్టికి బయట చెప్పినా చెప్పకపోయినా స్ట్రాంగ్ డిజైర్ టు బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ స్టార్ ఉంది. ఈ సీ లెటర్ వాళ్ళు చంద్రశేఖరరావు గారు సీఎం వాళ్ళ ఒక స్టార్ లోపల డిజైర్ ఉంది, ఫిల్ఫిల్ చేసుకున్నారు. చంద్రబాబు గారు కోరుకునింది పెద్ద పదవులు, వాళ్ళు నాకు తెలిసి చిన్నప్పుడు అంత పెద్ద పదవులు అనుకుండ్రు. బట్ వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళే జాతకం వాళ్ళది, సీ లెటర్ వాళ్ళది. సో సీ లెటర్లో ఉండి పేర్లు అక్షరాలు కరెక్ట్గా ఉంటే దే కెన్ డూ మ్యాజిక్. సో చంద్రబాబు గారి పేరులో 11 లెటర్స్కి 32 5, చిరంజీవి గారి పేరులో 11 లెటర్స్కి 59, మళ్ళా 5. 11 అంటే 2 చంద్రుడు, 5 అంటే మెర్కురి. వీళ్ళు ఎక్కడ పోయినా పబ్లిసిటీ, పేరు, డబ్బు. వీళ్ళు వీళ్ళని మోసం చేసిన వాళ్ళని కూడా వచ్చి దండం పెట్టి క్షమించమంటే క్షమించేసే గుణం ఉంటుంది, పర్టికులర్గా ఈ లెటర్ సి వాళ్ళకి. అండ్ నేను చిరంజీవి గారి గురించి చాలా చాలాసార్లు విన్నాను. స్వామినాయుడు గారు మా క్లయింటే, ఆయన ఫ్యాన్స్ అధ్యక్ష ప్రెసిడెంట్, ఆయన ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ మమ్మల్ని కలిసినప్పుడు చెప్పారు ఆయన, సార్ ఏం సార్ ఆ మనస్సు చిరంజీవి గారిది, మోసం చేసి ఆయన డబ్బులు తినేసి అన్నా తప్పైపోయిందన్న కాలబట్టుకుంటారు, వస్తే క్షమించేసి మళ్ళా అదే ప్రేమ చూపిస్తాడు, ఏమి ఈ క్వాలిటీ ఏందన్న నాకు అర్థం కాలేదు. మనల్ని మోసం చేసినప్పుడు మనం దూరం పెడతాం. చిరంజీవి గారు లాంటి వాళ్ళు, వాళ్ళకున్న గొప్ప మనసు ఏంటంటే ఛాన్సులు ఇస్తారు మళ్ళీ, పోన్లే మారనే మారనే అని. సో ఆయన వీక్నెస్ అదే, ఆయన ప్లస్ పాయింట్ అదే. సో ఈ ఆయన పేరులో ప్రజెంట్ 11 లెటర్స్ చంద్రుడు వల్ల విపరీతమైన పబ్లిసిటీ. చైల్డ్లిస్ట్లో 35 నంబర్ ఉంది, 35 నంబర్ ఆయుష్ ఎక్కువ ఇస్తుంది. రోసయ్య గారు 35 85 ప్లస్. సో ఈ 35లో హీరో కృష్ణ ఇప్పుడు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ ఆయన. వీళ్ళు 35లో ఆయుషే కాకుండా పేరు, డబ్బు, కీర్తి సంపాదించేస్తారు, అంటే చరిత్రలో నిలిచిపోయే పేరు అనమాట అది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలామంది ఏమంటే శివశంకర్ వరప్రసాద్ అని అసలు పేరు తెలియదు. నిన్న ఒక ఎగ్జాంపుల్ ఏదో డిస్కషన్ జరిగిందనమాట, చిరంజీవి గారి పేరు స్పెల్లింగ్ మార్చుకుంటున్నారా అంటే, ఒక అబ్బాయి క్లయింట్ నాకేం పెట్టాడంటే, అన్న చిరంజీవి గారికి ఏమీ అవసరం అన్న, ఆయన మెగాస్టార్ అన్న. అంటే తమ్ముడు నువ్వు ఈ మధ్య పుట్టినట్టున్నావు, 20 ఇయర్స్, నీకు చిరంజీవి గారు అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అంటే, అవునా అన్న నాకు సారీ అన్న తెలియదు, పేరు మార్చినాక. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, చిరంజీవి గారు ఇంటర్లో చెప్పారు ఏ పేరు పెట్టుకోవాలి, 78లో పునాదిరాళ్ళు ఆ టైం అన్నమాట,
స్క్రీన్ నేమ్ ఏముండాలా, శివ అంటే ఓల్డు, శంకరు ఓల్డ్గా ఉంది, ప్రసాద్ అంటే కంప్లీట్గా లేదు, చాలామంది ఉన్నారు ప్రసాదులు, ఏ పేరు పెట్టుకుంటే మనం అది యూనిక్గా ఉండాలి, ఆ పేరు వల్ల మనము బాగా ఫేమస్ అయిపోవాలని. సో మామూలుగా చిరంజీవి అంటారు, పనుకుంటే ఏం కళ్ళు వచ్చినా గుర్తుండవంట. ఆ రోజు పనుకున్నప్పుడు మంచి నిద్రలో ఆయన గుడిలో ఉన్నట్టు, రాములవారి గుడిలో ఉన్నట్టు. సో ఒక పాప, 10 ఏళ్ళ పాప, చిరంజీవి లేచి పని చూసుకోపోయి వెళ్ళి పని చేసుకోపోయి చిరంజీవి అని 2 సార్లు వచ్చిందంట. నిద్రలోనే ఉలికిపడలేసి, నా పేరు చిరంజీవి ఏంటి, ఆయన నేను ఎందుకు లేచాను చిరంజీవి అంటే, నేను చిరంజీవి కాదు కదా అనుకుని ఉలికిపడి లేచాడంట. ఆ పాప అలా వెళ్ళిపోయిందంట, 10 ఏళ్ళ పాప. బయట వాళ్ళ ఫ్రెండ్, గుడి బయట వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, చిరంజీవి రా వెళ్దాం అంటున్నాడంట. సో షాక్ అయిపోయినాడంట. మార్నింగ్ లేచి వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ అమ్మతో అన్నీ షేర్ చేసుకుంటారు చిరంజీవి గారు, అమ్మ ఇలా కళ వచ్చిందమ్మా, చిరంజీవి అని పిలుస్తున్నారు నన్ను అంటే, నాన్న అది రాములవారి గుడి, ఆంజనేయ స్వామి భక్తుడు, చిరంజీవి అంటే ఆంజనేయ స్వామికి పేరు, అది చాలా పవర్ఫుల్ పేరు, అది నువ్వు స్క్రీన్ నేమ్ అంటున్నావు కదా, ఈ పేరు ఎందుకు పెట్టుకోకూడదు, పెళ్లి పత్రికల్లో కూడా చిరంజీవి సౌభాగ్యవతి చిరంజీవిని ఇక్కడ పెడతారు కదా, ఈ పేరు అంత పవర్ఫుల్ అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు ఆ పేరుని అలా వినలేదమ్మా, చాలా వైబ్రేషన్స్ చాలా బాగున్నాయి. నా భాష చెప్పాలంటే ఇది ముక్కోటి మన దేవతలు కూర్చొని ఈ చిరంజీవి అనే పేరుని ఫిక్స్ చేసి ఆయన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ ఆ 11 లెటర్స్కి 35 59 నువ్వు వెళ్ళినానా, ప్రజలందరిని ఎంటర్టైన్ చెయ్యి. సో ఈ పేరులో ప్రజలకి ఆయన ఒక హీరోగా, ఆయన దేవుళ్ళలాగా చాలామంది అవసరానికి హెల్ప్ చేశాడు అన్నీ అది. సో నాకు తెలిసినట్టు చెప్పాలంటే ముక్కోటి మంది దేవతలు కూర్చొని ఆయన పేరుని చెక్కి ఎక్కడ రాంగ్ నెంబర్ లేకుండా ఇచ్చిన పేరు ఆ చిరంజీవి పేరు. సో ఈ పేరు ఇట్స్ పర్ఫెక్ట్లీ ప్లాన్డ్, దీంట్లో ఏ న్యూమరాలజీ షీల్ పెట్టాల్సిన అవసరం లేదు నేను కానీ ఎవరు కానీ, ఇట్స్ 100% పర్ఫెక్ట్ నేమ్ ఫర్ హిమ్. సో ఆయన వేసిన రోడ్లో ఈరోజు ఎంతమంది హీరోలు వచ్చారు, ఆయన కష్టంతో ఒక హైవే రోడ్ వేశారు, అది అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కావచ్చు, నాగబాబు కాదు మన పవన్ కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అసలు పేరు కూడా కళ్యాణ్ బాబు. సో సినిమా రావాలన్నప్పుడు వాళ్ళు ఆలోచించారు, నేను ఆంజనేయస్వామి పేరు పెట్టుకున్నాను కదా, తమ్ముడు కళ్యాణ్ బాబు అంత బాగాలేదు కదా అంటే పవన్, పవన్ అంటే మళ్ళీ ఆంజనేయ స్వామి, పవన్ కళ్యాణ్ వచ్చింది. అవును. సో ఈ ద ఎనర్జీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి ఇస్ వెరీ వెరీ బ్లెస్డ్ బై ది గాడ్. సో చిరంజీవి గారి పేరు ఎలా ఉందంటే చెక్కినట్టు ఉంది, సో జకన చెక్కినట్టు, దాంట్లో ఎలాంటి మార్పులు చేసినా కూడా ఇట్ విల్ నాట్ బి గివింగ్ గుడ్ వైబ్రేషన్స్ ఫర్ హిమ్. సో చూసినట్టు చాలా ఇప్పుడు 3-4 డేస్కి చాలా వైరల్ అయింది నాన్న, అవునవును, ఇంకొక ఈ యాడ్ చేసుకున్నట్టు అనేది. సో ఇంకొక ఈ యాడ్ చేసుకుంటే మాత్రం 12 లెటర్స్ అవుతాయి, 40 నంబర్ వస్తుంది. ఓకే. ఆయన 22nd పుట్టారు అంటే కూరలో 22nd అంటే 4, ఆల్రెడీ ఉప్పు ఉంది, రాహు ఉంది, మళ్ళీ ఉప్పు వేసుకుంటే ఆ లైఫ్ టేస్టీగా ఉండదు. 59 నంబర్ ఉంది, ఈ యాడ్ చేస్తే 64కి వెళ్తుంది. 64లో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ నెగిటివిటీ ఉంటుంది. ఓకే. పాత చిరంజీవి పేరు అమృతంలాగా ఉంది, నా భాష చెప్పండి, ఇంకొక ఈ యాడ్ చేసుకుంటే 64 అంటే వీళ్ళు అందరికీ మంచి చేస్తారు కానీ వీళ్ళకి ఏం మంచి జరిగే ఛాన్స్ లేదు. ఒక మనిషిని జస్ట్ ఇలా బోలబ్ అనుకోబెట్టి ఇట్స్ పుట్టింగ్ నీడిల్స్ ఫ్రమ్ ద నెక్ టు ద బ్యాక్, నడుము నుంచి పీక వరకు, అంటే ఒక మీకు నెక్స్ట్ టైం బొమ్మ కూడా చూపిస్తాను 64 బొమ్మ అంటే ద పర్సన్ ఇస్ ఇన్ సఫరింగ్ అని. సో ఇట్స్ నాట్ ద బెస్ట్ నంబర్ ఫర్ హిమ్. సో అంటే యాక్చువల్గా నాకు సోషల్ మీడియా చూడడమే కానీ ఇంకొక ఈ CHIRAN JEEEVI ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఒకటి అయ్యి ఉండొచ్చు, ఫాస్ట్గా గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్ చేసి తొందరలో ఎడిటర్ ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తల్లో నాన్నగారు నేను చిరంజీవి గారిని కలవడం జరిగింది ఒక సందర్భంలో. అప్పుడు నాన్నగారు ప్రజారాజ్యం పార్టీలో 16 అక్షరాలు ఉన్నాయి సార్ అని చెప్పారు, ఇలా అనౌన్స్ చేసేసాను ఇంకా మార్చుకోలేను అని చెప్పారన్నమాట. అతని పేరు చాలా బాగుంది నాన్నగారు చెప్పడం జరిగింది, ఆయన పేరు మీద ఆయన చాలా ప్రేమ ఉంది ఆయనకి ఆ స్పెల్లింగ్ మీద. సో నాకు తెలిసి అది రూమర్స్ అయి ఉండొచ్చు లేదా ఎడిటింగ్ మిస్టేక్ అని నేను నమ్ముతున్నాను. ఇంకొక ఈ పెట్టుకుంటారు చిరంజీవి గారని నేను నమ్మడం లేదు సార్. ఓకే. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హిమ్. అలా పెట్టుకుంటే మాత్రం అది నెగిటివ్ జరిగే ఆస్కారం 100% ఎక్కువ ఉంది. ఓకే. ప్రజెంట్ పేరు అమృతంలాగా ఉంది. సో ఐ హోప్ హీ స్టిక్స్ విత్ ద ఓల్డ్ స్పెల్లింగ్ ఓన్లీ. ఇక్కడ చిన్న సలహా అంటారా, మా దేవుడికి నేను చెప్పే వినమం అనుకుంటారా, ఎందుకంటే చిరంజీవి గారిని నేను ఒక హీరోలా కాదు దేవుళ్ళగా భావిస్తాను,
చిరు అనేది ఫ్యాన్స్ అందరూ కూడా ఆపేయాలి. ఒక ఐ ఒక యు ఎవరి పేరులో ఉన్న. సో యువరాజ్ సింగ్ అని అతన్ని మనం ముద్దుగా యువి అన్నాం నాన్న. ఒక యు ఒక ఐ ఆయన హెల్త్ పాడైంది. పులి సినిమా హిట్ బాగా ఆడాలా, ఒక యు ఒక ఐ అంటే ఎవరి పేరులో అయినా సరే అచ్చులు అల్లులు ఓవల్స్లో ఒక యు ఐ ఉండకూడదు. మనము ఆయన ఎక్కడ చిరు అని చెప్పుకోలేదు, చిరంజీవి గారే. చిరు అనే పేరుని మనమంతా ఫ్యాన్స్ అంతా అంటే ఏ ముద్దు పేరు వాడినా ఆ మనిషి నెగిటివ్ అవుతుంది నాన్న. ముద్దు పేరులో నెగిటివ్ ఉంది, చిరంజీవి పేరులో అమృతం ఉంది. మన ఫ్యాన్స్ అందరూ కూడా కట్టుకట్టుకొని ఒక ఉద్యమం లాగా నో నిక్ నేమ్ ఫర్ అవర్ మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన ఆయుష్ పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, ఆయన ఇంకా పెద్ద 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 హిట్లు కొట్టి. సో మన మనసుల్ని ఆల్రెడీ ఎంతో దోచుకున్నారు, ఇంకా దోచుకుంటారు. సో నా రిక్వెస్ట్ మా గురువు గారికి ఏంటంటే చిరు అనేది మనం స్టాప్ చేసేస్తే ఆయన ఎక్కడ ఆ బ్రేకర్స్ ఉండవు, మళ్ళీ 100 స్పీడే ఇంకా. థ్యాంక్ యూ సార్. చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం ఈ మధ్యకాలంలో నాకే డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ పెట్టేస్తూ ఉన్నారు, బట్ అపాయింట్మెంట్ ఉంటుందండి అని చెప్పేసి మీ టీంకి నేను పంపించడం జరుగుతుంది. అది కలిసి వీడియోస్ చూసిన తర్వాత టకటకటాను పంపించేస్తుంటారు, మీకు కూడా అదే జరుగుతుందేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆఖరి వీడియో చూసిన తర్వాత అపాయింట్మెంట్ కూడా తీసుకోరు కొంతమంది. అవునా, ఇలా అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, లేదా నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఈ నెంబర్స్కి ఇది పంపండి, అపాయింట్మెంట్ తీసుకునే ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు మరి. బట్ అది ఎందుకో తక్కువ మందికే తెలుస్తుంది అనుకుంటాను, ఎందుకంటే వీడియో చూసిన వెంటనే కొంతమంది పెట్టేస్తారు వితౌట్ అపాయింట్మెంట్. ఎస్. సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి సార్? నాన్న ఎవరికైనా సరే చిన్నపిల్లలు మాటలు వినకుండా వైల్డ్ అయిపోయి కోపంగా ఎక్కువై తరచూ యాక్సిడెంట్స్ అయినా ఏం చేసినా కలిసి రాకపోయినా అంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన ఎవరు, భార్యాభర్తలకి మనస్పర్ధలు వస్తున్నా, బాగా 5 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసిన కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ డిస్ప్యూట్స్, కోర్ట్ కేసెస్, డైవర్స్, ఇవన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఇన్ ద నేమ్. అంటే గుడికి వెళ్ళినా కూడా నాన్న లలిత అమ్మవారు ఉంది, మనం వేరువేరుగా పూజ చేయట్లే. ఓం లలిత అయ్యనమ్మ, గాయత్రి అయ్యనమ్మ అంటే దేవుడి పేర్లనే పిలవడం ద్వారా మనకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. సో దేవుడు మనకిచ్చిన గొప్ప వరం పేరు. పేరు బాగుంటే మంత్రంలా పనిచేస్తుంది. సో ఎవరికైనా సరే కష్టాలు బాధలు ఉన్నాయంటే ఆ పేర్లో వైబ్రేషన్స్ రాంగ్, పేరు రాంగ్ అని చెప్పను. SRINIVASA శ్రీనివాస అనే, SREENIVA శ్రీనివాస అనే. సో ఏ స్పెల్లింగ్ వాడాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఎలా ఉండాలని చెప్పేది సంఖ్యాశాస్త్రం. సో చిన్నపిల్లలకు దయచేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో ఉన్న 8 నంబర్స్లో మీరు ఏ నంబర్ కాల్ చేసినా కూడా వితిన్ 5 to 7 డేస్ మీకు కరెక్ట్ స్పెల్లింగ్ పంపించడం జరుగుతుంది. మీరు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ గైడ్ చేస్తారు, అపాయింట్మెంట్ తీసుకోండి. కొంతమందికి ఏమంటే మన పేరు బాగుందా లేదా డౌట్ ఉన్న వాళ్ళకి మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను, పేరు బాగుందా బాగాలేదు. బాగున్న వాళ్ళకి యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్, ఇంక ఎలాంటి సలహాలు నా నుంచి అవసరం లేదు. బాగలేని వాళ్ళకి మాత్రం ఒక నంబర్ ఇస్తాను, ఈ నంబర్లో అపాయింట్మెంట్ తీసుకొని చెప్తాను. ప్రొసీజర్ ప్రకారం వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక పేరు కరెక్షన్కి 3 to 5 డేస్ మినిమం పడుతుంది. చాలామంది పేరు పెట్టేసి వెంటనే నా కరెక్షన్ చెప్పేయండి నేను రాలేను అని పెడుతున్నారు. ప్రజెంట్ డైరెక్ట్ ఎవరికి ఇవ్వడం లేదు. ఇప్పుడు హైదరాబాద్లో మళ్ళీ కేసెస్ రైజ్ అవుతున్నాయి, మన ఆఫీస్కు 400 మంది 500 మంది మినిమం వస్తారు. సో నా భయం అంటే ఎవరు ఇక్కడ వచ్చి ఇబ్బంది పడకూడదు అని ఆన్లైన్ ఇస్తున్నాను. ప్రాబబ్లీ ఆఫ్టర్ 3-4 మంత్స్ ఐ మే ఓపెన్ ద ఆఫీస్. సో పేరు బాగాలేన వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు స్పెల్లింగ్ ఎలా ఉండాలి, ఏ పేరు వాడాలి, ఏ కలర్ బట్టలు వాడాలి, ఏ కలర్ అవాయిడ్ చేయాలి, ఏ స్టోన్ వేసుకోవాలి, సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ, ఇవన్నీ చెప్తాను కాబట్టి లైఫ్ అంతా మీరు హ్యాపీగా హెల్తీగా వెళ్తే ఉండడానికి మీ పేరులో చిన్న మార్పు పెద్ద విజయాన్ని ఇస్తుంది. సో మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను 2 WhatsApp నంబర్లు ఇస్తాను. ఈ నంబర్లకు వాట్సాప్ చేస్తే 24 అవర్స్లో మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 నా ఈ పర్సనల్ వాట్సాప్ నంబర్. దయచేసి కాల్స్ చేయకండి, ఓన్లీ వాట్సాప్ చేయండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. సో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పిలిచే పేరు పెడితే 24 అవర్స్లో కరెక్షన్ అవసరమని చెప్తాను. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళకి ఏ రాంగ్ నంబర్ ఉంది, దానివల్ల ఎలాంటి ప్రమాదం ఉంది కూడా మీకు వాయిస్ పెట్టి ఆ నంబర్ ఫోటో పిక్చర్ పెడతాను,
వాళ్ళు బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకుంటే చాలు. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా నా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. ఆ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం అండ్ ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, లేదు ఫ్యాక్టరీస్ పరంగా కానివ్వండి, లేదా నేమ్ కరెక్షన్లో సిగ్నేచర్ కరెక్షన్స్ కానివ్వండి, అకార్డింగ్ టు గ్రఫాలజీ కనుక మీరు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదా స్టోన్స్ పరంగా మీరు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.